ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను థర్టీ సిక్స్ సైజ్ ప్రిటెడ్ నైటీ కటింగ్ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాము సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి టెన్ ఇంచెస్ ఇప్పుడు నెక్ విడ్ని మార్కింగ్ చేసుకుందాం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ తీసుకుందాం అండి ఆర్మ్ హోల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను వి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము సెవెన్ ఇంచెస్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ వరకు ఇప్పుడు వచ్చేసి యోక్ లెంత్ అండి యోక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నెక్ డెప్త్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఫ్రంట్ నెక్ మీకు కావాలంటే సిక్స్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కి వన్ వన్ ఇంచ్ మైనస్ చేశాను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇది నెక్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు టెన్ ఇంచెస్ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ అదే ఆర్మ్ హోల్ లెంత్ అండి వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇది వచ్చేసి యోక్ అండి ఇప్పుడు వచ్చేసి టెన్ ఇంచెస్ మార్కింగ్ నుండి ఒక లైన్ డ్రా చేసుకుందాము చెస్ట్ లూజ్ అండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటాం అనమాట ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాం ఆర్మ్ హోల్ డెప్త్ కోసం ఈ విధంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది అబో తీసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ హాఫ్ ఇంచ్ మార్కింగ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మనం మార్చేసుకుంటాము హ్యాండ్ లెంత్ అనేది మన ఇష్టం అండి నేను ఇక్కడ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ అండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత లూజ్ అనేది మన ఇష్టం అండి మీకు ఎంత లూజ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఆర్మ్ హోల్ డెప్త్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాము మొత్తం డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది మనం మెజర్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఒక పాటు మనము డౌన్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రంట్ ని ఎక్కువ అందుకు కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు కానీ నైట్కి సిక్స్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే డీప్ అవుతుంది సో నేనైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చాను ఇప్పుడు కటింగ్ చేసుకుందాము కటింగ్ చేసుకునే విధానం ఎలానో చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కట్ చేసేది మనం పార్ట్ రిమైనింగ్ వచ్చేసి హ్యాండ్ అనమాట ఇక్కడ హ్యాండ్ అనేది కర్వీ షేప్ లో ఉండదు స్ట్రైట్ గానే ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంతకు ముందు నేను హాఫ్ ఇంచ్ అబో మార్కింగ్ చేసి తర్వాత లైన్ డ్రా చేసే కదండి అది ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనకు షోల్డర్ జాయినింగ్ కోసం పోతుంది అందుకనేసి హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తున్నాను నీ పేపర్ కటింగ్ కాబట్టి ఫోల్డింగ్ తీసుకోలేదు మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలా నెక్ విడ్ అనేది సేమ్ గా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ కి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్ డెప్త్ అనేది త్రీ ఇంచెస్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఇప్పుడు మనం వచ్చేసి ఒక బాక్స్ డ్రా చేసుకుందాము సెట్ స్క్వేర్ యూజ్ చేయడం వల్ల మనకి లైన్స్ అనేవి స్ట్రైట్ గా ఉంటాయి డైరెక్ట్ గా డ్రా చేసే బదులు ఇలా నెక్ని డ్రా చేసుకున్నాను సింపుల్ గా ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ మామూలుగా ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రావాలి క్లాత్ మీద బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా సేమ్ గా ఉంటుంది నెక్ ఒకటి వేరు ఉంటుంది హ్యాండ్ అనేది ఈ విధంగా జాయిన్ చేస్తాము హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ జాయినింగ్ వెళ్ళిపోతుంది ఇటు సైడ్ కూడా ఒక హ్యాండ్ వస్తుంది ఫోల్డింగ్ మీద మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనము టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుందాం కదా పార్ట్ అక్కడ నుంచి మనం ఈ విధంగా మెజర్ చేస్తే మనం టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ రావాలి ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా హాఫ్ ఇంచ్ అనేది వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ మనము హ్యాండ్ జాయినింగ్ కి స్టిచ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్ గా టెన్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు వచ్చేసి డౌన్ పార్ట్ అండి సో డౌన్ పార్ట్ అనేది ఈ షేప్ లో మనము ఫినిషింగ్ ఇచ్చుకోవాలా ఇప్పుడు డౌన్ పార్ట్ కటింగ్ కోసము ఓపెన్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ కాదు ఓపెన్ సైడ్ వచ్చేసి మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక హ్యాండ్లో లో మనము మెజర్ చేసుకున్నాం కదా త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ అది ఇక్కడ ఇలా ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోండి ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుందాం స్ట్రైట్ లైన్ ని సేమ్ ఉండాల మెజర్ అనేది త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు పెట్టి చూపిస్తా మీకు అంటే క్లాత్ మీద మనం ఎలా చేసుకుంటాం అనేది ఈ విధంగా పెడతాం కదా ఇది ఫోల్డింగ్ సైడ్ మీదే కటింగ్ చేసుకోండి కంపల్సరీ ఇక్కడ ప్లీట్స్ వస్తాయండి ఎక్స్ట్రాగా ఉన్న అంతా మనం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటాము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ పెట్టి చూపిస్తాను చూడండి మనకు క్లాత్ని బట్టి ప్లీట్స్ వస్తాయి నైటీ క్లాత్ అంటే ఎక్కువ ఏమి విడుతుండదండి మ్యాక్సిమము త్రీ ఫోర్ ప్లీట్స్ వస్తాయి అంతే సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం పింక్స్ పెట్టుకోవాలా క్లాత్ మీద కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పెట్టి చూపిస్తాను త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ అనేది ఇక్కడ త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ కి స్టిచ్ చేస్తాం అన్నమాట క్లాత్ మీద కూడా సేమ్ ఈ విధంగా ప్లీట్స్ వస్తాయి అన్నమాట యోక్ పార్ట్ మాత్రం కంపల్సరీ ఫోల్డింగ్ మీదే చూసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి నా వీడియో షేర్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మనము క్లాత్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి ఫోల్డింగ్ మీద కట్ చేశాక ఓపెన్ చేసే ఈ విధంగా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్